దాని మీద ఇంకా కమిటీలు వేయాలనే పేరు మీదనో, శాసనసభలో వివిధ రూపాల మార్పులు అనే పేరు మీదనో, మీరు ఏదైతే గత ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు తప్పిస్తే, కొనసాగిస్తూనే ఈ 6 గ్యారెంటీలు అని చెప్పారు తప్పిస్తే, గతంలో ఇచ్చినవి ఇప్పుడు రైతు బంధు ఉదాహరణకి అమెరికాలో ఉన్న రైతులకు కూడా ఇస్తామా, హైదరాబాద్ ఉన్న రైతులకే ఇస్తామా, మా ఊర్లో ఉన్న రైతులకే ఇస్తామా, లేకపోతే కౌలు రైతులకు ఏ విధంగా ఇస్తాము, రైతు కూలీలకు ఏ విధంగా ఇస్తాము, ఇవన్నీ కూడా మీరు ఎన్నికల ముందు ఇవన్నీ ఆలోచించుకొని చెప్పాల్సింది. ఇప్పుడు విధి విధానాలు ఖరారు చేస్తామంటే విధి విధానాలు ముందే చెప్పాలి సార్. విధి విధానాలు ఇప్పుడు చెప్పడం అంటే మేము ఒక 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వము, ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వము, వీళ్ళకి ఇవ్వం, వీళ్ళ వాళ్ళకి ఇవ్వం అనేటువంటి మీ విధ మీరు చెప్ప మార్పులు చేయబోతారు అనేది నాకున్న అనుమానం కూడా. అనుమానం నివృత్తి చేస్తారు దగ్గరగా అనుకుంటా, లేకపోతే శాసనసభ నివృత్తి చేస్తారు అది వేరే విషయము. అట్లాగే ప్రతి విషయంలో మీరు ఉదాహరణకు చెప్తున్నా, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అన్నారు విజయ్ గారు, నేను నాకు కూడా రెఫర్ చేస్తాను, మహిళలందరికీ ఉచిత ప్రయాణం అంటే దాని అర్థమైంది ఆ మహిళలందరికీ అనే పదాన్ని మీరు తెలుగులో ఏమని అట్రిబ్యూట్ చేస్తారు, మీరు నిష్ణాతులు తెలుగు భాష విషయంలో ఏమని అట్రిబ్యూట్ చేస్తారు, ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణలో నివాసం ఉంటున్నటువంటి ఇక్కడ ఆధార్ కార్డు ఇక్కడ ఐడి కార్డు వారు చెప్పారు కదా బస్సులో ఈ రోజు నుంచి తప్పనిసరి చేస్తామని, అందరికీ ఉచితం అనే కదా దాని అర్థం, అది ఐఏఎస్ ఆఫీసర్ అయినా మామూలు సాధారణ ఉద్యోగం అయినా ఇంకోటి మీ డౌట్ ఏముంది ఇంకా అందరికి ఫ్రీయే కదా, అందరికి ఫ్రీయే ఇవ్వరు కదా విజయ్ గారు, అందరికి దాంతో పాటు ఐడి కార్డు చూపెట్టాలా, వైట్ కార్డు ఉండాలా, ఇదే ఉండాలి, వైట్ వైట్ కార్డు లేదు ప్రకాష్ రెడ్డి గారు, వైట్ కార్డు లేదు ఐడి కార్డు అంటే తెలంగాణ స్థానికత అంటే తెలంగాణ వాళ్ళ బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు విజయవాడ నుంచి 10 మంది చుట్టాలు వచ్చారు మీ ఇంటికి ఏమో ఉదాహరణకి వాళ్ళకి వర్తించదు, దేవిప్రసాద్ గారి ఇంటికి ఆయన మొన్న జహీరాబాద్ లోనే కూర్చున్నాడు కదా, బీదర్ నుంచి ఎవరైనా 10 మంది దేవిప్రసాద్ గారి ఇంటికి వచ్చి బస్ ఎక్కాలంటే వాళ్ళకి ఫ్రీ లేదు అనేది, దయాకర్ గారి బంధువులు అమలాపురం నుంచి వస్తే కూడా వాళ్ళకి కూడా ఫ్రీ లేదు ఇక్కడ. నేనే విజయ్ గారు నేను ఎవరికి పెడతారనేది సరే వాళ్ళు నిర్ణయిస్తారు, దాని మీద ప్రజలు స్పందిస్తారు, అది అది అంశం నేను ఉదాహరణకు చెప్తున్నా ఏంటంటే చిన్న చుక్క పెట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి రాసేటువంటి ఈ యొక్క మీరు చెప్పినటువంటి పదాలు మీరైతే డ్రాఫ్ట్ 6 గ్యారంటీలకు 6 డిక్లరేషన్స్ ఇచ్చారో ఆ డిక్లరేషన్స్ తూచా తప్పకుండా అమలు చేయాలి, మళ్ళీ కండిషన్స్ అప్లై అనేది చిన్న చుక్క పెట్టి కింద కండిషన్స్ అప్లై అని రాస్తే ఆ కండిషన్స్ వల్ల ఆ చుక్కను చూసుకోకుండా ప్రజలు మీకు ఓటేశారని నేను అంటున్నా, ప్రజలు మీకు ఓటేసింది అసలు చూసి ఓటేశారు. ప్రకాష్ రెడ్డి గారు ప్రస్తుతానికి అయితే మీ అజంప్షనే కదా అది, ఇంకా చుక్కలు పెడతారు సరా మామూలే అంటారు అది మీ అజంప్షనే ఇంకా అది ఏం లేదు కదా. నేను అందుకోసం ఊహిస్తున్నాను అన్నానండి విజయ్ గారు, చాలా స్పష్టంగానే చెప్పాను ఊహిస్తున్నానండి, కాబట్టి ఆ చుక్కలు పెట్టే పని చేయొద్దని మాత్రం నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను, ఆ చుక్కలు పెట్టే పని చేయడం అందుకోసమని చెప్పాను. మీరు డ్రాఫ్ట్ చేసేటప్పుడే రైతుల గతంలో ఉన్నటువంటి రైతు బంధును కొనసాగిస్తూ 15,000 చేస్తాము, దాంతో పాటు కౌలు రైతులకు ఇస్తాము, దాంతో పాటు రైతు కోళ్ళకి ఇస్తామన్నారు, మళ్ళీ రైతు కౌ అంటే రైతు బంధును కట్ చేసి ఇది కట్ చేసి అది కట్ చేసి ఇక మరి ఏమేమి పెడతారో తెలియదు. అయితే దీన్ని గ్యారంటీలకు చట్టబద్ధత ఉంటుంది విజయ్ గారు, నాకు తెలిసి నాకు అర్థమైనంత వరకు శాసనసభ వ్యవహారాలు నేను చూసినంత వరకు ఈ గ్యారంటీలు అనేవి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీ అంటే పార్టీ ఇచ్చిన గ్యారంటీలుగా అధికారంలోకి వచ్చిన పార్టీగా గ్యారంటీలను అమలు చేయాలి, కాబట్టి దాన్ని బై గవర్నమెంట్ క్యాబినెట్ ఆమోదంతో అయిపోతుంది, దానికి శాసనసభలో పెట్టి శాసనసభలో దాని మీద ఇంకో చర్చ పెట్టి ఇవి అవసరం లేదు, గ్యారంటీలను గవర్నమెంట్ కెన్ ఇష్యూ ది జీవోస్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా 100 రోజులు అమలు చేస్తారా 180 రోజులు అది వాళ్ళ ఇష్టం, పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ ఇప్పుడు వడ్లు కొనుగోలు చేస్తారు కాదు, ఇక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఒక మాట ఇక్కడ ఇప్పుడు ఉపాధి హామీ పథకం అని ఉండేది గతంలో, ఉపాధి హామీ పథకాన్ని చట్టంగా మార్చారు తర్వాత, అంటే మస్ట్ చట్టంగా మార్చారు, అట్లానే ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కూడా చట్టంగా చేసినటువంటి పరిస్థితి తెలుసు మనకి, బట్ ఇక్కడ చట్టబద్ధత అంటే మీరు అన్నట్టుగా మీరేదో